ఫస్ట్ మూవీ హిట్ కొట్టి సెకండ్ సినిమాకి బోల్తా పడిన డైరెక్టర్స్ లిస్ట్ టాలీవుడ్ లో చాలా పెద్దది. సెకండ్ ఛాన్స్ కోసం బిగ్ హీరో దగ్గర వెయిటింగ్ బోర్ కొట్టి ఇప్పుడు ఇంకో స్టార్ తో సినిమా సెట్ చేశాడు. ద్వితీయ విఘ్నం దిగ్ విజయంగా దాటేస్తారు అంటున్నాడు యంగ్ డైరెక్టర్. రెండో సినిమా ఖచ్చితంగా హిట్ కొడతాను అంటున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ కి కూడా ఓ కారణం ఉందంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటారా? వాచ్ ఇట్. ఉప్పెనతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు బుచ్చిబాబు. నెక్స్ట్ మూవీ బిగ్ స్టార్ తో చేయాలని పట్టుపట్టి కూర్చున్నాడు. అనుకున్నట్లుగానే ఇప్పుడు మెగా పవర్ స్టార్ తో మూవీ ఫైనల్ చేసుకున్నాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ ఎన్టీఆర్ తోనే స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. తారక్ అదర్ కమిట్మెంట్స్ వలన బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు అదే కథని కొంచెం మార్చి రామ్ చరణ్ తో రెండో సినిమాను సెట్ చేసుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. ఇక చెర్రీకి రెమ్యునరేషన్ గా దాదాపు 100 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసుకున్న 8 మూవీస్ సూపర్ హిట్స్ అయ్యాయి. దిల్, ఆర్యా, భద్ర, కిక్, ఊపిరి, శ్రీమంతుడు ఇలాంటి చాలా మూవీస్ తారక్ తన బిజీ షెడ్యూల్ వలన ఇతర కారణాలతో వదులుకున్నాడు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ బుచ్చిబాబుని హోల్డ్లో పెట్టాడు. దాదాపు 2-3 ఏళ్ల వరకు తారక్ డైరీ ఖాళీ లేదు. దాంతో బుచ్చి మెగా పవర్ స్టార్ ను అప్రోచ్ అయ్యాడు. మరి ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.